సింహాచలం ఈవో బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాతకు అప్పగించారు రెవెన్యూ శాఖ నుండి ఏడాది కాలం డెప్యూటేషన్పై వచ్చిన ఆయన సోమవారంతో తన పదవీ కాలం పూర్తి కావడంతో చివరిసారిగా పవిత్రోత్సవాలు పూర్ణాహుతి వేడుకల్లో రాత్రి పాల్గొని తన సేవలను పరిపూర్ణం చేసుకున్నారు మంగళవారం స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి డీసీ సుజాతకు బాధ్యతలు అప్పగిస్తూ అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు ఈమె సింహాచలం ఈవోగా ఇన్ఛార్జి బాధ్యతలను తీసుకున్నారు ప్రభుత్వం నూతన ఈవోని నియమించినంత వరకు ఆ బాధ్యతల్లో ఉంటారు కాగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు రాంబాబు సహాయ కార్యనిర్వహణ అధికారులు ఆనంద్ కుమార్ రాజేంద్ర కుమార్ పిల్లా శ్రీనివాస్ పర్యవేక్షణ అధికారి రమణ పిఆర్ఓ నాయుడు అర్చక స్వాములు ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అనుకోని అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని ఏడాది పాలనను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని విధాల తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు భగవంతుడి సేవలో భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానంటూ వరాహ నారసింహుడి కృతజ్ఞతాభావంతో ప్రణమిల్లుతూ సెలవు తీసుకున్నారు